నారాయణమూర్తి గారు, ప్లీజ్ ప్లీజ్ దయచేసి ఆగండి. ఆంజనేయుడు గారు, గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ బ్రహ్మనాయుడు గారు, మీకు ప్యానెల్ లో ఉండే అందరికి కూడా గుడ్ ఈవినింగ్ చెప్పండి బ్రహ్మనాయుడు గారు. ఏంటి సార్ మొత్తానికి ఈ ఏ పార్టీ గెలుస్తుందని పందెం వేసుకోవచ్చు? మీరు ఆల్మోస్ట్ 35 నిమిషాల తర్వాత నా దగ్గరకు వచ్చారు. దయచేసి నారాయణమూర్తి గారిని నేను రిక్వెస్ట్ చేస్తున్నాను, ఆయన ఓటమి ఆందోళనలో ఉన్నారు, కొద్దిగా ఆందోళన తగ్గించుకోమనండి. ఆయన టర్న్ వచ్చినప్పుడు ఆయన మాట్లాడమనండి. ప్రతి ఒక్కరు మాట్లాడేటప్పుడు అంతా జోక్యం చేసుకోవడం ఏమాత్రం సమంజసంగా చర్చకి అర్థం లేకుండా పోతుంది. రెండోది, మీరు పెట్టింది కాయ రాజా కాయ పంజాలు బెట్టింగ్స్ అన్నారు. ఈ ప్యానెల్ లో ఉండేవాళ్ళు ఎవరు కూడా ఈ బెట్టింగ్స్ ని ఎంకరేజ్ చేయడం, కాయ రాజా కాయ అని చెప్పడం, పందాలను వాటిని ప్రేరేపిస్తారని నేను అనుకోవడం లేదు. ఈ ప్యానెల్ ఉండేవాళ్ళు చాలా మంది బెట్టింగులు చెప్పుకోవడం నేను 2019లో కూడా చూసా. కొన్ని కుటుంబాలు నాశనం అయిపోయినాయి ఈ బెట్టింగులు పెట్టుకొని. నాకు తెలిసిన ఒకతను 14 ఎకరాల భూమి, చాలా విలువ గల భూమి బెట్టింగ్ పెట్టి మా జిల్లాలో నేను పేరు చెప్పదలుచుకోలేదు, భూమిని వదిలేసుకున్నాడు ఆయన. ఇది చాలా ప్రమాదకరమైన ధోరణి, ఇది చాలా డేంజరస్. ఏ రాజకీయ పార్టీ కూడా ఎంకరేజ్ చేయకూడదు. ప్రతిదీ బెట్టింగ్ అయిపోయింది. పంచాయతీ ఎన్నికలు బెట్టింగులు, లోకల్ బాడీస్ ఎలక్షన్స్ బెట్టింగులు, అసెంబ్లీ ఎన్నికలు బెట్టింగులు, పార్లమెంటు బెట్టింగులు, క్రికెట్ బెట్టింగులు, ఐపీఎల్ బెట్టింగులు, లోకల్ మ్యాచెస్ కూడా క్రికెట్ ఆడుతుంటే బెట్టింగులు. ఆ క్రికెట్ లో కూడా ఈ ఓవర్లు ఎన్ని కొడతారు, ఏ కొడతారా లేదా దానికి బెట్టింగులు. ఇది చాలా దారుణంగా అయ్యేది. కొన్ని పాశ్చాత్య దేశాల్లో వాటికి అనుమతి ఇచ్చారు, చట్టబద్ధ చేస్తున్నారు. మన దేశంలో అది కుదరదు. 140 కోట్ల విశాలమైన భారతదేశంలో ఈ బెట్టింగ్లు అనేవి అనుమతించరు. ఇది ఏమాత్రం సమంజసం కాదు, రాజకీయ పార్టీలు ఎంకరేజ్ చేయకూడదు. ఈరోజు నేను ఒక మిత్రుడిని కలిసినప్పుడు ఆయన చెప్తున్నాడు, అన్నా ఫేవరెట్ ఎవరో మీకు తెలుసా ఈ ఎన్నికలు అన్నారు. నాకు అర్థం కాలేదు ఏమిటి ఫేవరెట్ అంటే. ఫేవరెట్ కూటమన్న బీజేపీ జనసేన టీడీపీ కూటమి ఫేవరెట్. అందులో ఆ ఫేవరెట్ ఏమిటంటే ఆయన చెప్పాడు, 1 రూపాయి కడితే 40 పైసలు ఇస్తారంట. అంటే నేను 1 రూపాయి పందెం పెట్టాను అనుకోండి, 40 పైసలు ఇస్తాను. ఎందుకంటే టీడీ కూటమి ఫేవరెట్ కాబట్టి. లేదా వైసీపీ పెడితే 2 రూపాయలు ఇస్తారంట. ఈ టెర్మినాలజీ మనకు అయితే అర్థం కాదు. ఒక నాకున్న ట్రెండ్ మీరు ఇందాక బెట్టింగ్లు అన్నారు కాబట్టి, చాలా మంది ఈరోజు వైసీపీ ఓడిపోతుందని బెట్టింగ్లు కట్టే వాళ్ళు ఉన్నారు తప్ప చాలా ఎక్కువ సంఖ్యలో ఉన్నారు. చాలా ఎక్కువ సంఖ్యలో వైసీపీ. నారాయణమూర్తి గారు, ఇది సమంజసం కాదండి. సార్ సార్ ఒక పద్ధతి పాటించండి సార్. మూర్తి గారు ప్లీజ్ దయచేసి ఒక 5 మినిట్స్ ఉపయోగపడండి. నెక్స్ట్ మీ టర్మ్ వస్తుంది, మీ టర్మ్ వస్తుంది, మాట్లాడండి. ఆంజనేయ రెడ్డి గారు 35 నిమిషాలు చాలా ఓపికతో అనేక చర్చల్లో పాల్గొన్నాము. ప్లీజ్ హలో, మీరు నన్ను పూర్తి చేయనివ్వండి. నేను బ్రహ్మనాయుడు గారు, నేను 2-3 రోజులు గత 4-5 రోజుల నుంచి అనేక ఛానల్స్ లో మాట్లాడుతున్నాను. వైసీపీ నాయకులు వచ్చినప్పుడు ఏం చెప్తున్నారంటే, వాళ్ళు రేపు ఓడిపోతే ఏ విధమైన కారణాలు చూపించుకోవాలా, కుంటి సాకులు ఏవి చూపించాలని ఇప్పటి నుంచి ఒక గ్రౌండ్ ప్రిపేర్ చేస్తున్నారు. ఒకటి ఈసీ మీద, ఎలక్షన్ కమిషన్ మీద పడ్డారు, అధికారుల మీద పడ్డారు. కొంతమంది అధికారులు టీడీపీకి అనుకూలంగా పనిచేస్తున్నారు, ఎలక్షన్ కమిషన్ సరిగా ఎన్నికలు నిర్వహించలేదు, కొన్ని దగ్గర బూతుల్లో టీడీపీ వాళ్ళు రిగ్గింగ్ చేసుకున్నారు, అయినా పోలీస్ అధికారులు గుమ్ముకున్నారు. ఇప్పటి నుంచే దానికి అవసరం గ్రౌండ్ ప్రిపేర్ చేస్తున్నారు, సాకులు ప్రిపేర్ చేస్తున్నారు. రేపు ఓడిపోతే ఏం చెప్పాలని నేను నారాయణమూర్తి గారికి వైసీపీలో గుర్తుదేదలుచుకున్నాను. అధికారులు మార్చడం అనేది ఈసీ దగ్గర కంప్లైంట్ వెళ్ళినప్పుడు అధికారులు మార్చిన సందర్భాలు అనేక ఉన్నాయి. 2019లో చీఫ్ సెక్రటరీని మార్చారు, మీకు గుర్తుందో లేదో, అనిల్ చంద్ర పునేట అనే చీఫ్ సెక్రటరీని మార్చారు. శ్రీకాకుళం ఎస్పీ అడ్డాల ఆయన పేరు ఉంది, ఆయన పేరు అడ్డాల వెంకటరత్నం అని ఆయన ఈసీ ఎలక్షన్ కమిషన్ మార్చారు 2019లో వైసీపీ వాళ్ళ కంప్లైంట్ మీద. కడప ఎస్పీని మార్చారు రాహుల్ దేవ్ అని ఆయన, ఎవరి కంప్లైంట్ మీద? వైసీపీ వాళ్ళ కంప్లైంట్ మీద. అప్పుడేమో ఎలక్షన్ కమిషన్ బ్రహ్మాండంగా పనిచేసింది, ఈ రోజు ఎలక్షన్ కమిషన్ ఎస్పీలు మార్చినా, చీఫ్ డీజీపీని మార్చా, చీఫ్ సెక్రటరీ మార్చలేదు కదా, డీజీపీని మార్చినా, ఈ రోజు ఎలక్షన్ కమిషన్ పక్షపాతంతో ఉంది. వీటన్నిటికీ మూలం ఏంటంటే ఓడిపోతున్నారని తెలుసు, లేకపోతే గంభీరు వాళ్ళ కాన్ఫిడెన్స్ అంతా ఫేక్ కాన్ఫిడెన్స్. ఇంకొక అంశం ఇక్కడ ఆంజనేయ రెడ్డి గారు,
2019లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అద్భుతమైనటువంటి మెజార్టీ తోటి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినప్పుడు కూడా ఆ రోజు తెలుగుదేశం కానీ జనసేన కానీ బీజేపీ కానీ కొన్ని ఆరోపణలు చేసింది. ఈవీఎంల మీద కొంతమంది నేతలు ఆరోపణలు చేసినటువంటి మాట వస్తా, అంటే ఎవరి కాళ్ళు సాకులు ఎత్తుకోవటం అనేది కామన్ ఎన్నికల్లో. నేను అదే చెప్తున్నాను సార్, ఎలక్షన్ అయిన తర్వాత ఈవీఎంల మీద కూడా పడతారు వైసీపీ వాళ్ళు. ఓకే, ఈవీఎంల మీద కూడా పడతారు, నాకు తెలుసు ఈవీఎంల కూడా మేనేజ్ చేశారు, మోడీ గారు మేనేజ్ చేశారు, చంద్రబాబు నాయుడు గారు మేనేజ్ చేస్తారు ఈవీఎంల ని. మరి ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు మేనేజ్ చేశారు 2019లో. ఇవన్నీ కూడా ఓటమిని ఎదుర్కోలేక జీర్ణించుకోలేక భయాందోళనలు చేస్తున్న తప్పుడు ఆరోపణలు. నేను అందుకనే చెప్తున్నాను, వాళ్ళు గ్రౌండ్ తయారు చేసుకుంటున్నారు ఓటమిని ఏ విధంగా సమర్థించుకోవాలని, ఒకటి. రెండోది, మీరు ఉదయాన్నే 6:30 పోలింగ్ బూత్ల్లో మహిళలు వచ్చారు, రాత్రి 10 వరకు కూడా మహిళలు ఓట్లేశారు. ప్రధాన కారణం చెప్తాను, రెండు వేల 2019లో జగన్మోహన్ రెడ్డి గారు ఒక ప్రామిస్ చేశాడు, ఏమిటంటే నేను వస్తే దశల వారి మద్య నిషేధమే కాదు సంపూర్ణ మద్య నిషేధం చేయకుండా ఎన్నికలకు రాను 2020. చాలా స్పష్టంగా చెప్పారు. ఆ రోజు మహిళలు, మధ్యతరగతి వాళ్ళు, దిగువ మధ్యతరగతి వాళ్ళు, పేదలు, మహిళలు విశ్వసించారు జగన్మోహన్ రెడ్డి గారిని. యువకుడు మాట చెప్తే నిలబడతాడు, ఈ యొక్క మద్యం వల్ల, సారాయి వల్ల మా కుటుంబాలు సర్వనాశనం అయిపోతున్నాయి, ఆర్థికంగా చితికిపోతున్నాము, ఈయన వస్తే మద్యాన్ని నిషేధిస్తాడు, మా కుటుంబాలు బాగుపడితే అని నమ్మారు. కానీ మద్య నిషేధం జరిగిందా? ఇక్కడ ఆంజనేయ రెడ్డి గారు, నేను ఇంటర్ప్ట్ అవుతున్నాను, సారీ, ఒక చిన్న ఒక ఫన్నీ మూమెంట్ చెప్తాను నేను. 2019 ఎన్నికలకు ముందు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అడ్వర్టైజ్మెంట్లు, యాడ్స్ అని టీవీలు కానీ సోషల్ మీడియా యాడ్స్లో ప్రధానంగా ఒక తండ్రి, ఒక తల్లి తండ్రి, ఒక పిల్లవాడు, పిల్లవాడు స్కూల్కి వెళ్ళడానికి సంబంధించి ఆ పిల్లవాడు తండ్రి ఏదో మాట్లాడతాడు. వినండి సార్ చెప్పింది వినండి, దయచేసి. పిల్లవాడు అంటాడు తండ్రిని, మా జగన్ బాబాయ్ వస్తాడు, నన్ను బడికి పంపిస్తాడు, నీకు మద్యం దొరకకుండా చేస్తాడు. అప్పట్లో హైలైట్ అడ్వర్టైజ్మెంట్ అది. నారాయణ మూర్తి గారు, ఆగండి సార్, ఇదే పిట్ట కథ మీరు ఆ రోజు జగన్ బాబాయ్ వస్తాడు, నన్ను బడికి పంపుతాడు, మీకు మందు దొరకకుండా చేస్తాడు పిల్లవాడు అంటాడు అనమాట. ఆ తల్లి సంతోషపడింది, ఆ తండ్రి అంటాడు ఎవరిని చూసుకొని రా నీకు ఇంత ధైర్యం అంటే మా జగన్ బాబాయ్ మూర్తి గారు ఇక్కడ ఈ ప్యానెల్ లో ఉన్న వాళ్ళందరూ మీకన్నా తెలివైన వాళ్ళు. నేను అందుకనే మహిళల పెద్ద ఎత్తున ఈ ప్రభుత్వానికి గుణపాఠం చెప్పాలని వచ్చారు. వీళ్ళ నమ్మకం ఏంటంటే మేము నవరత్నాలు అన్నారు బ్రహ్మనాయుడు గారు. మార్క్ మై వర్డ్స్, గుర్తు పెట్టుకోండి, నవరత్నాలంత బోకస్ ఇంకొకట్లేదు. ఈ నవరత్నాల పేరుతో తప్పుడు ప్రచారానికి వైసీపీ నవరంధ్రాలు మూసుకుపోతున్నాయి. ఈ రేపు 4వ తేదీ, ఈ 4వ తేదీ తర్వాత మన అందరం కలుస్తున్నాం, చర్చలో పాల్గొంటున్నాము. వాళ్ళు పూర్తిగా అర్థమైపోయింది. ఐపాక్ చాలా స్పష్టంగా చెప్పింది బ్రహ్మనాయుడు గారు, ఐపాక్ ఏదో గొప్పగా ఐపాక్ చెప్పింది, లెటర్స్ ప్యాక్ పని, మనం ప్యాక్ అయిపోయి ఇంటికి పోదామని వైసీపీకి చెప్పేసింది. ఐపాక్ నుంచి గురించి చెప్తున్నారు. ముఖ్యమంత్రి గారికి అర్థమైపోయింది, ఆ పార్టీకి అర్థమైపోయింది. ఈ రోజు పండుగ వాతావరణంలో ఎన్నికలు జరిగాయండి. నేను ఆత్మకూరు నియోజకవర్గంలో, మా సొంత నియోజకవర్గంలో గత 4 రోజులు రామనాయుడు గారితో తిరిగాను. పోలింగ్ రోజు ఆ వాతావరణం చూస్తే నిజంగా కూడా పోలింగ్ రోజు మా క్యాంపుల్లో, మా ఉమ్మడి అభ్యర్థుల క్యాంపుల్లో ఒక పండుగ వాతావరణం ఉండేది. అవతల క్యాంపులో పేలవంగా ఉండేది, పేలిపోయింది. ఎందుకంటే ప్రజలు వాళ్ళ దగ్గరికి పోవడానికి సిద్ధంగా లేరు. ఈరోజు రాష్ట్రంలో ఏ పారామీటర్స్ లో చూసుకున్నా కూటమి అద్భుతమైన విజయాన్ని సాధిస్తుందనే విషయంలో ఎటువంటి అనుమానం లేదు. నారాయణమూర్తి గారు ఎన్ని కథలైనా చెప్పొచ్చు, లేదా ఇంకేదో బీసీ కార్డులు ఉపయోగించు, విక్టిమ్ కార్డులు ఉపయోగించవచ్చు, నేను మా ముఖ్యమంత్రి గారు రకరకాలుగా మాట్లాడవచ్చు, ఏం మాట్లాడినా ప్రజల నిర్ణయం తీసుకున్నారు. ఈ ప్రభుత్వాన్ని ఇంటికి పంపించాలా, ఇసుక దోపిడీ, మద్యం మాఫీ,
మాఫియా, అదేవిధంగా మట్టి మాఫియా, అదేవిధంగా గనుల మాఫియా, ఎక్కడ పడితే అక్కడ కొండల్లో మాయం చేస్తారు. మా జిల్లాలో కొండల్లో మాయం చేస్తారండి. ప్రజలకు స్పష్టంగా కనిపిస్తుంది ఏం జరుగుతుందో గ్రౌండ్ రియాల్లో. రాజకీయ కక్షలు, దౌర్జన్య కాండలు, తప్పుడు కేసులు, రకరకాలన్నీ కూడా ప్రజల ముందు కళ్ళ ముందు కట్టినట్టు కనిపిస్తుంటే మళ్ళా తిరిగి ప్రభుత్వాన్ని ఎందుకు అధికారానికి తీసుకొస్తారు? అవసరం ఏమిటి? ప్రజలు చాలా స్పష్టంగా నిర్ణయం తీసుకున్నారు. ఈ ప్రభుత్వాన్ని ఇంటికి పంపించే విషయంలో ఎటువంటి అనుమానం లేదు. నాలుగు తర్వాత నారాయణమూర్తి గారు చర్చలో పాల్గొంటాము, మన అందరం కూడా మాట్లాడదాము, ఏమవుతుందో మనం భవిష్యత్తులో చూద్దాము. చాలా స్పష్టం, ప్రజలు ఈ యొక్క వైసీపీని ఇంటికి పంపించడానికి చాలా గట్టిగా స్పష్టంగా నిర్ణయం తీసుకొని ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున, ఎందుకు ప్రజలు అంత ఎత్తున 82% ప్రజలు బయటకు వచ్చారంటే మళ్ళా ఈ ప్రభుత్వం ఎక్కడొస్తుందో, మన ఓటుకు పోతే పోకుండా ఉంటే మళ్ళా ఈ ప్రభుత్వం వచ్చి రాష్ట్రాన్ని నాశనం చేస్తుంది, రాష్ట్రాన్ని దుర్మార్గులు మళ్ళా అధికారానికి వస్తారని చాలా స్పష్టంగా ప్రజలు నిర్ణయం తీసుకున్నారు. కాబట్టి ఎక్కడెక్కడి నుంచో విదేశాల నుంచి 100,000 మంది ఆంధ్రప్రదేశ్కి వచ్చారండి, హైదరాబాద్ నుంచి 100,000 మంది వచ్చారు, అమెరికా నుంచి, సింగపూర్ నుంచి. ఒక ఉద్యమం లాగా, ఒక ఉద్యమం లాగా, ఒక యుద్ధ ప్రాతిపదిక మీద ఓట్లేసిన చరిత్ర ఇప్పుడు చూడలేదు. నేను ఒకటి చాలా స్పష్టంగా చెప్పగలను, ఆంధ్రప్రదేశ్ లో ప్రజలే ఎన్నికల్లో నిర్వహించారు, ప్రజలే ఎన్నికలు నిర్వహించారు, ప్రజలే ఎన్నికల క్యాంపెయిన్ నడిపారు. అందువల్ల జగన్మోహన్ రెడ్డి గారు లండన్ కి వెళ్ళారు, మళ్ళా వస్తారని నాకు పూర్తి విశ్వాసం ఉంది. ఇందాక మీరు అడిగారు మహిళల ప్రాధాన్యత ఏమిటని, జగన్మోహన్ రెడ్డి గారు దాక్కుంటారని అనుకోవడం లేదు. మీరు ఇందాక అడిగారు మీ వైనాట్ మహిళనే ముఖ్యమంత్రి చేయొచ్చు కదండి, ఒక స్టేజ్ లో ఆ చర్చ జరిగిందండి. జగన్మోహన్ రెడ్డి గారు జైలుకి వెళ్తే ఆయన శ్రీమతిని ముఖ్యమంత్రిని చేయాలని కూడా ఒక ఆలోచన వచ్చింది వైసీపీలో. కాబట్టి అది జరుగుంటే మహిళ ముఖ్యమంత్రి అయి ఉండేదేమో, మనకి ఒక 2 సంవత్సరాల ముందే ముఖ్యమంత్రి మహిళ వచ్చి ఉండేది, ఒకటే స్పష్టము. సినిమా అయిపోయిందండి, అందులో ఎటువంటి అనుమానం లేదు. గేమ్ ఇస్ ఓవర్, గేమ్ ఇస్ ఓవర్. నారాయణమూర్తి గారు.